హాయ్ ఫ్రెండ్స్, చాలా చాలా రోజులవుతుంది అందరినీ కలవక, వీడియోస్ తీయక. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకోవడం చాలా మంచిది. ఏంటి తీస్తుంది అనుకుంటున్నారా? పసుపు అండి. చాలా రోజులవుతుంది పసుపు తీసి హార్వెస్ట్ చేసి వీడియో పెట్టాలి అని అనుకున్నాను, కానీ వీలు కావడం లేదు. పసుపు మొత్తం ఆల్మోస్ట్ అంతా ఎండిపోయింది, చూడండి ఎండిపోయింది. ఇదంతా తీసి ఇంకా మనం అసలు పసుపు లోపల ఎలా వచ్చిందో నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం కదా, నేను కూడా ఇప్పటివరకు నేను కూడా చూడలేదు ఎలా ఉంటుందో. ఇది కట్ అయిపోయినట్టుంది. ఉంది చాలా గట్టిగా ఉంది. దీనికి 2-3 డేస్ ముందు వాటర్ ఇవ్వలేదు, నేను తీద్దామని వాటర్ ఇవ్వలేదు, అందుకే గట్టిగా రావడం లేదు. అసలు ఈ మట్టి ఎంత తీస్తుంటే ఎంత బాగుందంటే మొత్తం పసుపు వాసన వస్తుంది. స్టార్టింగ్ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది పసుపు. ఆర్గానిక్ పసుపు స్టార్టింగ్ కదా, కొంచెం కొంచెమే పెట్టాను నేను. ఒక చిన్న టబ్లో పెట్టాను, ఇక్కడ కూడా కొంచెం ఉన్నట్టుంది. ఇవన్నీ ఇట్లా తీస్తుంటే తాకుతున్నాయి, ఇవన్నీ రావడం లేదు. అసలు ఇందులో చాలా హార్డ్గా తీద్దాం టకాటకా అని చెప్పేసి అంటే వానపాములు ఉన్నాయి ఇందులో. వానపాములు చూడండి, ఎన్ని వానపాములు ఉన్నాయో. వాటికి డిస్టర్బ్ కాకుండా తీద్దామని తీస్తున్నాను, రావడం లేదు. చూడండి ఇందులో పిండికూరాకు, ఇవి పిండికూర అని అంటారు దీన్ని. ఈ పిండికూరాకు మూత్రపిండాల వ్యాధికి అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే చాలా బాగా పనిచేస్తుంది. దాని వేర్లు కానీ అది కానీ మనము మిక్సీ చేసుకొని తాగడము, వేర్లు మిక్సీ చేసుకొని తాగడము అది తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది సపరేట్గా ఒక వీడియో తీద్దామని అనుకున్నా, తీసి చెప్తాను అప్పుడు. ఇందులో అది పక్కకు ఉండడం వల్ల అలా చెప్తున్నా నేను. అమ్మో, లోపలికి వెళ్ళిపోయింది పసుపు, రావడం లేదు. అసలు చాలా గట్టిగా ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉందంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, అసలు రావడం లేదు. చాలా హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ టైం ఇంత పసుపు రావడం. స్టార్టింగే కదా, ఇప్పుడే పెట్టాను. ఈసారి ఇంకా ఎక్కువ పెడితే మనకు ఇంట్లో కావలసిన పసుపు మొత్తం మనము ఇట్లా ఆర్గానిక్గా పండించుకోవచ్చు. మనము ఒక 2 టబ్లల్లో పెట్టుకున్నాం అనుకో, ఒక 2-3 కేజీస్ అట్లా వస్తుంది కదా మనకి. వస్తే మనకు ఇంట్లో మనకు కావలసిన 1 ఇయర్ కావలసిన పసుపు మొత్తం చూడండి. వానపాములు, అలా వానపాములే మనకు ఆర్గానిక్గా పండే వాటి అన్నిటికీ ఈ వానపాములు అనేటివి బలం మనకి. ఇంకా చాలా ఉంది లోపల. ఇట్లా కట్టెలు కట్టెలు మొత్తం ఒకేసారిగా తీయడం రావట్లేదు నాకు. తీసేసింది, చెట్టు అయితే ఎండిపోయింది కానీ ఇంకా చిన్న చిన్నగా వీటికి ఇది ఏర్లు ఉన్నాయి. మరి ఏంటో కూడా తెలియదు నాకు, ఫస్ట్ టైం పెట్టాను నేను పసుపు. ఇక్కడ కూడా ఇంకొంచెం ఒక చిన్న టబ్బులోనే మనము ఇంత మనకు వచ్చింది కదా. మనం ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్తోని ఎక్కువ పెద్దగా పెట్టుకున్నాం అనుకో, మనకు ఇంట్లో కావలసిన పసుపు మొత్తం మనకు వచ్చేస్తుంది. మనకి పసుపు ఆర్గానిక్ పసుపు ఎంత బాగా అనిపిస్తుంది అసలు తీస్తుంటే, చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఈ పసుపు మనం ఇవాళ రేపు యాంటీబయాటిక్, ఎంత యాంటీబయాటిక్ అంటే ఇవాళ రేపు ఫేస్కి కూడా రాసుకోవడానికి చాలామంది ఇష్టపడట్లేదు, కానీ ఇది ఫేస్కి రాసుకోవడం వల్ల దీనివల్ల వచ్చినంత గ్లో, పసుపు వల్ల వచ్చినంత గ్లో మనకు ఏ ఆయింట్మెంట్స్ కానీ ఏ క్రీమ్స్ కానీ అసలు దేనిలో ఉండదు.
అంత గ్లో వస్తుంది, అంత కలర్ వస్తుంది, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మనకి పసుపు అనేది. దాదాపు కేజీ అవుద్ది అనుకుంటా. చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం పెట్టాను నేను. ఫస్ట్ నా కేజీ పసుపు వచ్చేసింది. చిన్న టబ్లో పెట్టాను, అయినా ఇంత వచ్చేసింది. నాకు ఎక్కువ అనుభవం అనేది లేదు, అయినా కూడా ఇంత వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకసారి నేను నెక్స్ట్ టైం ఇప్పుడు పెడతాను, మళ్ళీ రెండు టబ్లలో పెడతాను. ఇంత చిన్న టబ్లో పెట్టాను నేను. ఈ చిన్న టబ్లో కూడా మనకు ఇంత పసుపు అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మరి మా ఆర్గానిక్ పసుపుని. మీరు కూడా ఆర్గానిక్గా ఇంట్లో, మన ఇంట్లో మనకు కావాల్సిన పసుపును చిన్న చిన్న కుండీలలో పెట్టుకున్నా కూడా మనకు ఇంట్లో మందం, మన ఇంట్లో మందం మనకు యూజ్ అవుతుంది. అలాగే ఈ పసుపును మనము గంధం చెక్క మీద రాసుకొని దాన్ని మనము పింపుల్స్ పైన కానీ ఫేస్ పైన కానీ రాసుకోవడం వల్ల ఏంటంటే మనకు పింపుల్స్ పోతాయి. చాలా అంటే చాలా కలర్ వస్తారు, చాలా గ్లో వస్తుందండి ఫేస్, చాలా బాగుంటుంది. పసుపు రాస్తే బాగుంటుంది. ఇంకా ఆర్గానిక్ పసుపు ఇది, అందులో ఆర్గానిక్ పసుపు కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఆర్గానిక్ పసుపు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.